గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనపై ఉన్న కేసు కొట్టివేయాలన్న నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ రవాణా వ్యాపారం చేస్తుంటారని, పశుసంవర్ధక శాఖ నుంచి టెండర్లు పొంది గొర్రెలను లబ్దిదారులకు రవాణా ద్వారా అందజేస్తుంటారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2021-23 మధ్య ఎలాంటి టెండరు దక్కలేదని, దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ కక్షతో అధికారులు కేసులో ఇరికించారని తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని కింది కోర్టులో తేల్చుకోవాల్సి ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలు ఉన్నందున కేసును కొట్టివేయలమంటూ పిటిషన్ కొట్టివేశారు.